నా పేరు మాస్టర్ ప్రభాకర్ రెడ్డి. నేను మార్షల్ ఆర్ట్ ట్రైనర్. నేటి కాలంలో ఏంటంటే ఆడవారు అన్ని రంగాల్లో ముందుకున్నారండి. అదే దాని భాగంగా ఏంటంటే వాళ్ళకి మెంటల్గా కానీ ఫిజికల్గా కానీ ఎన్నో ఇబ్బందులు కలుగుతున్నాయి అనమాట. దాంట్లో భాగంగా ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఎంతో ఉపయోగపడుతుందండి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఫిజికల్గా చేయడానికి ఏంటంటే ఈ మార్షల్ ఆర్ట్ వల్ల మనం స్ట్రాంగ్గా ఉండొచ్చు, అదేవిధంగా హెల్త్ పరంగా బాగుండొచ్చు అనమాట. దాంతో భాగంగా ఏంటంటే ఆత్మరక్షణ పరంగా కూడా ఏంటంటే ఈ విద్య అనేది బాగా ఉపయోగపడుతుందండి. నేటి కాలంలో ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ అనేది ఆడవారికి చాలా ఉపయోగపడుతుందండి. దానిలో భాగం ఏంటంటే అంటే వాళ్ళ మీద ఎవరైనా అగాచాలు కానీ ఏదంటే ఇటువంటి ఫోర్సెస్ కానీ ఇలాంటి చేసినప్పుడు ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా వాళ్ళు కాపాడడం కోసం ఏ విధంగా ఇలా ఈ మార్షల్ ఆర్ట్స్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆడవారు మగవారి కంటే తక్కువ కాదు అనే విధంగా ఏంటంటే మా వాళ్ళు ఈరోజు ఏంటంటే మంచి స్టంట్స్ చేస్తారండి. అదేవిధంగా ఏంటంటే ఆత్మరక్షణకు సంబంధించిన కొన్ని టెక్నిక్స్, వాళ్ళు ఏ విధంగా ఎస్కేప్ అవ్వచ్చు, ఏ విధంగా వాళ్ళు కాపాడుకోవచ్చు అనే మూమెంట్స్ ఈరోజు ఎపిసోడ్లో చూద్దామండి. ఇప్పుడు రాగానే మనం డైరెక్ట్ మూమెంట్స్ చేయకూడదండి. బాడీ వార్మప్ చేసిన తర్వాత మూమెంట్స్ చేయాలన్నమాట. వార్మప్లో బాగా ఏంటంటే ఈచ్ ఎక్సర్సైజ్ 5 నుంచి 10 టైమ్స్ చేయొచ్చండి. కీప్ హ్యాండ్స్ బ్యాక్, హెడ్ రొటేట్ సైడ్. స్లోగా చేయాలండి, మెల్లగా చేయాలి. నెక్స్ట్ అదేవిధంగా అప్ అండ్ డౌన్, సైడ్. నెక్స్ట్ అదేవిధంగా ఫుల్ రౌండ్. చూసారు కదా, అలా బాడీని నేను టోటల్ బాడీని వార్మప్ చేస్తాను అనమాట. ఆపోజిట్ రౌండ్. నెక్స్ట్ ఐస్ సైడ్, కళ్ళను కూడా లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ చూడాలండి ఐస్ని. నెక్స్ట్ అదేవిధంగా అప్ అండ్ డౌన్ చూడాలి ఐస్ని. నెక్స్ట్ అదేవిధంగా రౌండ్ చూడాలి ఐస్ని. అదేవిధంగా ఆపోజిట్ రౌండ్ చేయాలి. నెక్స్ట్ మౌత్ ఎక్సర్సైజ్, అలా కొరకాలన్నమాట. నెక్స్ట్ ఫింగర్ ఎక్సర్సైజ్. నెక్స్ట్ రిస్ట్ రొటేట్, ఆపోజిట్ రొటేట్. షోల్డర్స్ ఫ్రంట్, దెన్ బ్యాక్. నౌ హ్యాండ్స్ ఫ్రంట్, హ్యాండ్స్ని ముందుకు అంటు అలాగే బ్యాక్. నెక్స్ట్ లెగ్స్ లాంగ్, స్టమక్ ఎక్సర్సైజ్. రెడీ, 1 2 3 4 5. Next, close your legs, knee scratch, rotate, opposite rotate. Now side sit-ups, legs long, down right side. 1 2 3 4 5 6 7 8. Yes, up. Then tarvata stretching and legs stretch. Come here, stretch. Good, very good. Up. Up, do butterfly, come on. Do stretch. ఇలా స్ట్రెచ్చింగ్ చేయాలన్నమాట. అంటే ఒకే రోజు రాదండి, ఇది గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ చేస్తూ అలా చేయాలన్నమాట. ఎస్, అప్, గెట్ అప్. దాని తర్వాత ఏంటంటే మనం పంచెస్ అనమాట, హ్యాండ్తో చేసే మూమెంట్స్ చేయాలండి. రెడీ, క్లోజ్, మాపు డౌన్, లెఫ్ట్ లెగ్ డౌన్. డబుల్ Triple. Now chain is. Double. Get up. Ready? Do running. Running. Run fast. Running exercise can. Ready? Stop. రెడీ, అదేవిధంగా పుషప్స్. 1 2 3 4 5 6 7. గెట్ అప్. అదేవిధంగా స్టమక్ ఎక్సర్సైజ్. రెడీ, డౌన్ డౌన్. 1 2 3 4 5. అప్, గెట్ అప్. 1 2 3 4. Change. 1 2 3. Change. Now do press kick. 1 2 3. Take right leg back, left hand, right hand, right leg press. E half. 1 2 3 4. Up, press. చూసారు కదండి. ఇప్పటివరకు మనం ఏంటంటే వాళ్ళ ట్రైనింగ్ చూసాం అనమాట. దానిలో భాగం ఏంటంటే అంటే వాళ్ళపైన ఎవరైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఆపుకుంటూ, అంటే ఇక్కడ మెయిన్గా ఏంటంటే మార్షల్ ఆర్ట్ అంటే డిఫెన్స్ కోసం అనమాట, ఎవరిని అటాక్ చేయడానికి కాదండి. వాళ్ళ మీద ఎవరైనా ఏదైనా అటాక్ చేసినప్పుడు వాళ్ళు కాపాడడం కోసం, ఆన్ ద స్పాట్లో వాళ్ళు ఎస్కేప్ అవ్వడం కోసం ఇలాంటి టెక్నిక్స్ అనమాట. దానిలో భాగంగా వాళ్ళని అటాక్ చేసినప్పుడు వాళ్ళు దాన్ని డిఫెన్స్ చేసుకొని ఏ విధంగా వాళ్ళని అటాక్ చేస్తారో చూద్దామండి. రెడీ. వాళ్ళ మీద ఎవరైనా అటాక్ చేసి ఫేస్ మీద కొడుతున్నారు లేదా కొట్టినప్పుడు ఆపి వెంటనే లాగుతూ అటాక్ అనమాట. చూసారు కదా, అంటే వాళ్ళ మీద అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఫస్ట్ డిఫెండ్ చేసుకుంటారు, అంటే వాళ్ళ మీద చేతులు పడకుండా వాళ్ళు ఆపుకొని, దాని తర్వాత సెన్సిటివ్ ప్లేస్ అయిన హెయిర్ బెట్ లాగి కిందకి చేస్తూ డౌన్ చేస్తారు. వన్ మోర్ టైం. రెడీ. చూసారు కదా, ఇలా చేసి ఇలా ఎస్ చూసారు కదండి, ఈ విధంగా అనమాట. రిపీట్ అగైన్. చూసారు కదా, ఆపి లాగుతూ హియా అంటూ అటాక్ చేస్తారనమాట. చూసారు కదండి. దాని విధంగా ఏంటంటే వాళ్ళ మీద వేరే వాళ్ళు ఆడవారి మీద అటాక్ చేస్తూనే ఉన్నారనమాట. అప్పుడు వాళ్ళు ఏంటంటే ఆపుకొని, చేతులతో ఆపుకొని డిఫెన్స్ చేసుకొని, అప్పుడు ఏ విధంగా వాళ్ళు కాళ్ళతో కానీ చేతితో కానివ్వండి ఏ విధంగా అటాక్ చేయొచ్చో చూద్దామండి. రెడీ. రిపీట్ అగైన్. ఎస్. చూసారు కదండి. అదేవిధంగా వాళ్ళ మీద ఎవరైనా అటాక్ చేయడానికి వచ్చినప్పుడు వాళ్ళని ఆపుకుంటూ వాళ్ళని అటాక్ చేసి, అదేవిధంగా వాళ్ళ నుంచి మనం గట్టిగా పంచ్ ఇస్తాం అనమాట. స్టమక్లో పంచ్ ఇచ్చి ఏ విధంగా ఎస్కేప్ అవ్వచ్చు చూద్దామండి. రిపీట్ అగైన్. మళ్ళీ ఒకసారి. ఎస్. చూసారు కదండి, అంటే చేతితో వాళ్ళు ఆపుకొని అదే హ్యాండ్తో అటాక్ చేసి, అదేవిధంగా హ్యాండ్ పంచ్ గట్టిగా వాళ్ళ స్టమక్లో ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి వాళ్ళు ఎస్కేప్ అవ్వచ్చు. ఇంకో విధంగా ఏంటంటే ఇప్పుడు మనం వాళ్ళు అటాక్ చేయడానికి వచ్చినప్పుడు ఏ విధంగా వాళ్ళు మనం కింద పడేయచ్చు అనే టెక్నిక్ చూద్దామండి. ఎస్. చూసారు కదా, అంటే వాళ్ళు కొడుతున్నప్పుడు ఏంటంటే మనం హ్యాండ్తో ఆపి అదే అంటే వాళ్ళు ఏంటంటే లెగ్ లాక్ చేస్తూ తోసేయడం అనమాట. ఎస్. రిపీట్. ఎస్. తర్వాత ఏంటి కింద పడిపోయిన తర్వాత మనం వాళ్ళని షౌటింగ్ చేస్తూ చేయొచ్చు, అదేవిధంగా మనం లెగ్తో అటాక్ చేయొచ్చు, ఏ విధంగా అటాక్ చేయొచ్చు అనమాట. సేమ్ అదేవిధంగా ఏంటంటే ఇప్పుడు మనపైకి ఎవరైనా వేరే ఇద్దరు ముగ్గురు వస్తున్నప్పుడు మన దగ్గర ఉన్న థింగ్స్తో వాళ్ళని ఏ విధంగా అటాక్ చేయాలో చూద్దాం. షాపింగ్ చేస్తూ ఇంటికి వెళ్తున్నాక అమ్మాయి మీద అంటే వాళ్ళ వస్తువులు లాక్కోవడానికి లేదా చేయడానికి వస్తున్నారనమాట. ఇద్దరు వస్తున్నారు అంటే అగాంతమైన ప్లేస్లు, అంటే ఎవరు లేని నిర్మానుషమైన ప్లేస్లు ఏంటంటే వాళ్ళపైన అటాక్ చేసినప్పుడు వాళ్ళు ఏ విధంగా ఎస్కేప్ అవ్వచ్చు అనేది ఇప్పుడు మనం చూద్దామండి. చూసారు కదా, అంటే వాళ్ళు కాళ్ళు చేతులను ఉపయోగించి ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. వన్ మోర్ టైం. అంటే వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్ని వాళ్ళ ఫేస్ మీద కొట్టి ఎస్ ఆ విధంగా కాళ్ళతో చేతితో అలా అటాక్ చేయొచ్చు అనమాట. ఒక అమ్మాయి ఏంటంటే ఒక లిఫ్ట్లో ఉన్నప్పుడు లేదా ఏటీఎంలోనో లేదా బస్సులో వెళ్తున్నప్పుడు ఈవ్ టీచర్స్ వాళ్ళు ఈవ్ టీచ్ చేసినప్పుడు, అంటే వాళ్ళు ఈవ్ టీచర్స్ కదండి మా వాళ్ళే, అంటే చేసినప్పుడు ఏ విధంగా మనం ఎస్కేప్ అవచ్చు అనే టెక్నిక్ కోసం చూపిస్తున్నాం అనమాట. దానిలో భాగం ఏంటంటే వాళ్ళు హెయిర్ బెట్ లాగుతున్నప్పుడు లేదా వేరే విధంగా బిహేవ్ చేస్తున్నప్పుడు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్ అనమాట. ఎగ్జాంపుల్ వాళ్ళు వేసుకునే స్టాప్లర్ పిన్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ దగ్గర పెన్ను కానివ్వండి, అదేవిధంగా ఏమన్నా సేఫ్టీ అనమాట, అంటే ఇదే విధంగా ఏంటంటే పెప్పర్ స్ప్రే లాంటివి కూడా ఉపయోగించవచ్చు అనమాట. వాటితో ఏ విధంగా వాళ్ళు అటాక్ చేయొచ్చు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న పెన్సో లేదో బ్యాగో లేదంటే వీటితో ఏ విధంగా మనం ఎస్కేప్ వచ్చిన టెక్నిక్స్ చూద్దామండి. ఒక అమ్మాయి ఏంటంటే ఒక లిఫ్ట్లో ఉన్నప్పుడు లేదా ఏటీఎంలోనో లేదా బస్సులో వెళ్తున్నప్పుడు ఈవ్ టీచర్స్ వాళ్ళు ఈవ్ టీచ్ చేసినప్పుడు, అంటే వాళ్ళు ఈవ్ టీచర్స్ కదండి మా వాళ్ళే, అంటే చేసినప్పుడు ఏ విధంగా మనం ఎస్కేప్ అవచ్చు అనే టెక్నిక్ కోసం చూపిస్తున్నాం అనమాట. దానిలో భాగం ఏంటంటే వాళ్ళు హెయిర్ బెట్ లాగుతున్నప్పుడు లేదా వేరే విధంగా బిహేవ్ చేస్తున్నప్పుడు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్ అనమాట. ఎగ్జాంపుల్ వాళ్ళు వేసుకునే స్టాప్లర్ పిన్స్ కానివ్వండి, అదేవిధంగా వాళ్ళ దగ్గర పెన్ను కానివ్వండి, అదేవిధంగా ఏమన్నా సేఫ్టీ అనమాట, అంటే ఇదే విధంగా ఏంటంటే పెప్పర్ స్ప్రే లాంటివి కూడా ఉపయోగించవచ్చు అనమాట. వాటితో ఏ విధంగా వాళ్ళు అటాక్ చేయొచ్చు, అంటే వాళ్ళ దగ్గర ఉన్న చిన్న చిన్న పెన్సో లేదో బ్యాగో లేదంటే వీటితో ఏ విధంగా మనం ఎస్కేప్ వచ్చిన టెక్నిక్స్ చూద్దామండి. చూసారు కదండి, ఈ విధంగా అంటే వాళ్ళ మీద ఈవ్ టీచింగ్ చేయడానికి ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న థింగ్స్ పెన్స్ లేదా ఇలాంటి వాటితో వాళ్ళు ఏ విధంగా అటాక్ చేయొచ్చు చూసాం కదండి. అలా అంటే మనకి మెయిన్గా చెప్పాలంటే మార్షల్ ఆర్ట్ అంటే మెయిన్గా సెల్ఫ్ డిఫెన్స్ అనమాట. సెల్ఫ్ డిఫెన్స్ అంటే మనం కాపాడుకోవడం అనమాట, వేరే వాళ్ళని హాని చేయడం కదండి. దానిలో బాగా ఏంటంటే వాళ్ళ సేఫ్ కోసం ఏ విధంగా మనం అటాక్ చేయొచ్చు. Three, three, seven, two, two, three, three, seven, three, three. చూసారు కదండి, ఈ విధంగా ఏంటంటే మార్షల్ ఆర్ట్లో అంటే కాంబాట్ టెక్నిక్స్ అనమాట. combat movements and opponent వాళ్ళు attack చేసినప్పుడు ఏ విధంగా వాళ్ళు ఆపుకోవాలి అదే విధంగా ఈ ప్రాక్టీస్ అన్నమాట అంటే వాళ్ళు ఫాస్ట్ గా వాళ్ళు అటాక్ చేస్తున్నప్పుడు ఏదో విధంగా తప్పించుకోవచ్చు అనే టెక్నిక్స్ మూమెంట్స్ అండి వాళ్ళు ఏందంటే రోజు వాళ్ళు ప్రాక్టీస్ చేసే విధానం చూద్దాం రెడీ స్టార్ట్ గో చూశారు కదా ఈ విధంగా అన్నమాట వాళ్ళు అటాక్ చేసినప్పుడు కాళ్ళతో చేతులతో అటాక్ చేసే విధానం పంచెస్ అని అదే విధంగా కిక్స్ అని ఈ విధంగా మూమెంట్స్ చేస్తూ చేస్తారు అన్నమాట యా చూశారు కదా మూమెంట్స్ అన్ని కూడా యా ఈ విధంగా ఏందంటే అటాక్ పంచెస్ కిక్స్ అని యా yes యా Right, good. Left. Hip hop, 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 hip Yeah, ఇప్పుడు వరకు మనం మార్బల్ బ్రేకింగ్స్ గానిండి అదే విధంగా వాటర్ మిలన్ బ్రేకింగ్ గాని అదే విధంగా ఫైర్ తో తిప్పడం గాని లాంటి చూసా కదండి దానిలో భాగం ఏందంటే ఇప్పుడు ఏందంటే మనం అంటే ఒక ఆమె పడుకున్నమాట ఆ పొట్ట మీద నుంచి బైక్ వెళ్తుందన్నమాట ఏ విధంగా వెళ్తుందో ఇప్పుడు చూద్దామండి ఆ మూమెంట్స్ లో ఏందంటే వాళ్ళు ఏందంటే ఇవన్నీ కూడా వాళ్ళు బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల చేయగలుగుతున్నారండి కాబట్టి మిగతా వాళ్ళు ఏందంటే దీన్ని చేసే ట్రై చేద్దండి ఒక ట్రైనింగ్ ఒక మాస్టర్ దగ్గర నేర్చుకున్న తర్వాత చేస్తే చాలా అవుతుందండి House karo good na peru nirjarnigama na nenu 6th grade chaduvutunnanu Ithaca International School lo nenu Master Prabhakar Reddy daggara training pondutunnanu నేను చాలా షౌలెన్స్ ఫార్మ్స్ డిఫెన్స్ టెక్నిక్స్ ఛాంబర్స్ చాలా నేర్చుకున్నాను ఈ రోజు చేసిన స్టెన్స్ టెక్నిక్స్ అవి చూసినట్లయితే అవి ఫ్యూచర్కి బాగా హెల్ప్ చేస్తాయి. అండ్ నాకు ఇప్పుడు బ్లాక్ బెల్ట్, నేను ఇంకా ట్రైనింగ్ పొందాలనుకుంటున్నాను. ఇప్పుడు ఫ్యూచర్లో ఎవరైనా ఎనిమీస్ వచ్చి అటాక్ చేసినా కానీ మనం డిఫెన్స్ చేసుకునేటట్టు ఉండాలి అండ్ అలాగే అటాక్ కూడా చేయాలి. ప్రెజెంట్ డేస్ ఉమెన్ ఎడ్యుకేషన్ పరంగా టాప్ మోస్ట్లో నిలుస్తున్నారు. వెన్ కమింగ్ టు ద ఫిజికల్ ఎందుకు మనం వీక్గా ఉండాలి? ఎక్కడికన్నా ఎల్లప్పుడూ మెయిన్గా డిస్టెన్స్ ప్లేసెస్, ట్రైన్ జర్నీస్, బస్ జర్నీస్, ఈవ్ టీజింగ్ చాలా కామన్గా చూస్తున్నాము. మనం ఎందుకు వీక్గా ఉండాలి? మెన్తో పోలిస్తే మనమేం స్ట్రెంగ్త్ లెస్ కాదు. వీ కెన్ సేవ్ అవర్ సెల్ఫ్ అండ్ ప్రొటెక్ట్ అవర్ సెల్ఫ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చిన్న చిన్న టెక్నిక్స్ అనేది నేర్చుకొని ఉంటే ఎప్పుడన్నా ఏదైనా మనకి తెలియకుండా ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ సెక్యూర్ అవర్ సెల్ఫ్. అండ్ సెకండర్లీ మనము ఎందుకు ఎక్కడికన్నా ఎల్లప్పుడు అమ్మాయిల్ని ఎక్కడికన్నా ముందు పంపించాలన్నా, అంత దూరం పంపించాలంటే భయపడుతున్నారు పేరెంట్స్. ఎందుకలా భయపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకోవడం, ఎక్స్పెషల్లీ కరాటీ అలాంటివి నేర్చుకోవడం వల్ల ఇట్స్ వెరీ గుడ్ బెనిఫిట్. అండ్ చాలామంది కరాటీ అనే లోపల ఇట్స్ కంప్లీట్లీ ఏదో పెద్ద కష్టమైన థింగ్. అఫ్ కోర్స్ ఇది కష్టమే, కానీ ఈ కష్టమైన థింగ్స్ యూనో స్టన్స్ అండ్ ఇలాంటి ప్రాక్టీస్ చేసినందువల్ల, ఎక్సర్సైజెస్ డైలీ రెగ్యులర్గా చేయడం వల్ల మనం ఫిజికల్గా చాలా స్ట్రాంగ్ అవుతాం. ఇంకా ఇక్కడ నేను జాయిన్ అయినప్పటి నుంచి లెమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ ఇంకా చాలా ఈవెంట్స్, బాక్సింగ్, డిఫరెంట్ ఈవెంట్స్లో ట్రైనింగ్ తీసుకున్నాను. సో నేను కంపారిటివ్లీ ఫస్ట్లో జాయిన్ అయినప్పటికీ ఇప్పటికీ ఫిజికలీ మెంటలీ నేను స్ట్రాంగ్. సో నా సజెషన్ ఎవ్రీ ఉమెన్కి ఏంటంటే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేలాగా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఎవరో హెల్ప్ తీసుకునే అంత ఛాన్స్ ఉండదు మనకి ఎప్పుడన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు. అందువల్ల ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్, ఇది మనం చూసి నేర్చుకోవడం కాకుండా ఇక్కడికి వచ్చి ట్రైన్ తీసుకొని నేర్చుకోవడం వల్ల ఎటువంటి ప్రాబ్లం అయినా మనం ఫేస్ చేయగలం.